మిస్టిక్ వైబ్రేషన్స్ అంటే ఐబి సాహు. ఐబి సాహు అంటే వైబ్రేషన్స్ అనేంతగా పేరు సాధించారు. 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం. దేశ విదేశాల్లో ఎంతో మందికి నేమ్ కరెక్షన్స్ చేయడం ద్వారా సొల్యూషన్స్ చూపించారు. చిన్న పిల్లలకు అద్భుతమైన శక్తితో ఉన్న పేర్లు నిర్ణయించడంలో ఆమెకు ఆమె సాటి. విద్య, ఆరోగ్యం, వృత్తి, వివాహం, జీవితాలకు సంబంధించిన సమస్య ఏదైనా ఖచ్చితమైన పరిష్కారం సూచించిన ఘనత ఐబి సాహు గారి సొంతం. మీ పేరును శక్తివంతంగా తీర్చిదిద్ది మీకు అందించడంలో 100% విజయం సాధించిన ఐబి సాహు. మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ, నేను మీకు ఇది చేస్తే ధనం రాసులుగా వచ్చేస్తుందని, కోటీశ్వరులు అవుతారని, ఈ సంవత్సరంలో ఈ 3 నెలలు మీదే అని, ఉన్న పళంగా మీరు మారిపోతారని మాత్రం చెప్పట్లేదండి. కానీ ఉన్నంతలో చాలా నిజాయితీగా చాలా పవర్ఫుల్గా పనిచేసే క్రిస్టల్ ఒకటి ఉందండి. 28నే పుట్టిన ఎవరైనా సరే ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉంటే మీ చేతి నుంచి జారిపోకుండా పరిస్థితి మీ కంట్రోల్లోనే ఉండాలి అంటే మాత్రం ఈ క్రిస్టల్ మీకు చాలా ఉపయోగపడుతుందండి. అయితే ఇది ఒరిజినల్ అండి, డూప్లికేట్ కాదు, ఇది ఒరిజినల్. ఎన్నో సమస్యల్లో ఇరుక్కున్నప్పుడు, ప్రత్యేకించి అది ఆర్థిక పరంగా ఉన్నప్పుడు, చిట్స్ పరంగా కానివ్వండి, గోల్డ్ పరంగా కానివ్వండి, మన డబ్బులు ఇచ్చేసాం అనుకున్నప్పుడు కానివ్వండి, తిరిగి రావటం లేదు అనుకున్నప్పుడు కానివ్వండి, మన చేతుల్లోంచి డబ్బు మనకి తెలిసి తెలియకుండా జారిపోతుంది అని అనుకున్నప్పుడు మాత్రం మీరు ఈ క్రిస్టల్ని ఎలా చేయాలో మీరు వస్తేనే చెప్తానండి. ఇది నేను లైమ్ లైట్లో, ఈవెన్ నా వీడియో అయినా సరే నేను చెప్పను. ఎందుకంటే ఈ క్రిస్టల్ మీ దగ్గరికి వస్తుంది అంటే దీనికి అర్థం ఉంటుంది. ఈ క్రిస్టల్ మీ దగ్గరికి రావాలంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ 28లో పుట్టాలి. అయితే మిగిలిన డేట్స్ వాళ్ళందరూ కూడా అడగొచ్చండి. ఎందుకండి వాళ్ళకి మాత్రమేనా అంటే, నేను ప్రతి ఒక్కళ్ళ డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించిన తర్వాత ఈ క్రిస్టల్ కనుక మీకు ఈ రకంగా ఉపయోగపడుతుంది అంటే ఖచ్చితమైన క్రిస్టల్ మీకు మీరు ఎలా వాడితే వస్తుందో చెప్తానండి. ఎస్, మీరు నన్ను అప్రోచ్ కావాల్సిందే, నంబర్స్ ఉన్నాయి కదండి. క్రిస్టల్ ఏ రకంగా ఉంటే మీకు పనికి వస్తుంది అనేది మనం చూస్తే చాలామంది ఇవాళ మోసాల బారిన పడిపోతున్నారండి. కష్టపడి సంపాదించిన డబ్బుని వృధా చేసుకుంటున్నారు. ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళల్లో అయినా సరే టెంప్టేషన్ ఉంటుంది. అది షేర్ మార్కెట్ కావచ్చు, భూమికి అడ్వాన్స్ ఇచ్చి తిరిగి తీసుకోలేకపోవటం కావచ్చు, డబ్బులు కట్టేసేసి రిజిస్ట్రేషన్ మన పేరు మీద రాకపోవటం కావచ్చు, ఆఖరికి ఇల్లు మనం బ్యాంకులో పెట్టి వాయిదాలు కట్టలేకపోవటం కావచ్చు. ఈ విషయం గోల్డ్ కూడా వర్తిస్తుందండి. అయితే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒకటి ఉంటుందండి. ఈ డేట్ ఆఫ్ బర్త్లో కనుక మీకు ఇది పోతుంది అంటే పోతుందండి, అప్పుడు క్రిస్టల్ కూడా మిమ్మల్ని ఏం చేయదు. అది డిసైడ్ చేసుకుని నేను మీకు క్రిస్టల్ ఇచ్చినప్పుడు ఇది నిజంగా ప్రతి డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి తారక మంత్రం. భగవంతుడు కిందకు వచ్చి మనకేదో రెమెడీస్ ఇచ్చేయడు కాబట్టి ఆయన తరఫున ఓ అద్భుతమైన రెమెడీ అండి. అయితే ఇవి చిన్న సైజుల్లోవి, కొంచెం పనికి రావండి. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్కి మీకు ఈ క్రిస్టల్ నేను ఇచ్చినప్పుడు మ్యాక్సిమం ధనం తాలూకు ఇబ్బందుల్లోంచి బయటపడే మార్గాన్ని నేను సూచిస్తానండి. అంతేకాని నేను ఎక్కడో బంగారం తాకట్టు పెట్టాను, అది టైం అయిపోయిందండి, తీసేసుకుంటున్నారంటే నేనేం చేయలేనండి. ఇంతదాకా ఏం చేశారు మీరు? టైం ల్యాప్స్ అయిపోయి మీ ఇల్లు వేలానికి వెళ్తుంటే మీరేం చేశారండి? టైం ల్యాప్స్ అయిపోయి మీ బంగారం వెళ్ళిపోతే మీరేం చేస్తున్నారు? మనిషి జీవితంలో ఆస్తి, ల్యాండు, బంగారము రెండు ఇంపార్టెంటే. ఈవెన్ ఈ రోజుల్లో వెహికల్స్ కూడా, ఇన్ని డబ్బులు ఉన్నాయి కదా అని గబగబా వెళ్ళి వెహికల్ కొనేసుకుంటే ఎలాగా? తర్వాత ఈఎంఐలు ఎవరు కడతారండి? ప్లాన్ చేయండి. ఇక్కడ తప్పు జరిగినప్పుడు మిమ్మల్ని ఏది కూడా రక్షించలేదు. అయినప్పటికీ అట్లీస్ట్ ఏదో ఒక మార్గం మీకు బయటికి రావడానికి నేను వెరిఫై చేసి
మీకు ఎలాంటి క్రిస్టలు ధనాన్ని తీసుకురాగలదు. ఇంకా చెప్పాలంటే మీ జీవితంలో అద్భుతమైనటువంటి గోల్డెన్ ఛాన్సెస్ని తీసుకురావడానికి నేను ఎంచుకున్న మార్గం ఇది. ఎస్, ఇది నా చేతిలో ఉన్నప్పుడే నాకు తెలుస్తుంది, నాకు అర్థమవుతుంది. ఇలాంటిది మీ దగ్గర ఉంటే డబ్బు విషయంలో టెంప్టేషన్ని, డబ్బు విషయంలో లాసెస్ని, డబ్బు విషయంలో చేజేతులారా పోగొట్టుకోవటాన్ని కంట్రోల్ చేసుకోవచ్చండి. మీకు అందనంత కాస్ట్లో ఇవి ఉండకపోవచ్చండి, బట్ హండ్రెడ్స్లో అయితే ఉండవండి. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఏది ఊరికే రాదు కదండి, అక్కడికి మన జన్మ కూడా ఊరికే రాదు, మన పేరు కూడా ఊరికే రాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆసక్తికరమైనటువంటి అంశాల కోసం.